या ठीक है ठीक है आवक सत्ता अष्टमी पावे देवं ज्ञात्वांच बेमंत्रम अनुदाय कृतस्त्रयम सुदर्शनम महायंत्रम वल्लभेन అభివృద్ధి చేశారు ఓ శ్వేతపత్రం విడుదల చేయమనండి. మార్కెట్ కూరగాయల మార్కెట్ పూర్తి చేసాం. ఆసుపత్రి మాతా శిశువు ఆసుపత్రి అలాగే అందులో డయాలసిస్ కేంద్రం ప్రారంభించాము. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నాకెన్నో ఛాలెంజ్ చేశారు. నేను ఒకటే అన్నాను, హాస్పిటల్ మాకు వస్తే నేను క్యాన్సర్ హాస్పిటల్ దాంట్లో స్క్రీనింగ్ పెడతానని. ఇప్పుడు ఇక్కడ మేము పోరాడి నేను ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షం కూడా వాళ్ళు నేర్చుకోవాలి మమ్మల్ని చూసి. మరి ప్రతిపక్షంలో మేము ఉన్నాం, మేము అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం. పెద్దానికి వేలు ఎత్తి విమర్శించాం, చేసేవన్నీ తప్పులేదు. ఇక ఏం చెప్తాం ఇప్పుడు మేము? అదే మలుగురు అక్కడ మెడికల్ కాలేజ్ రావాలన్నా మినిస్టర్ గారు వెళ్ళారు, నేను ఫోన్ చేశాను. ఇక్కడ స్థాయిలు కాదు, ఏంది కాదు, ఇక్కడ అభివృద్ధి అనేది ఇంపార్టెంట్. మనిషి మనిషి అభివృద్ధి. నేను ఫోన్ చేస్తే వెళ్ళారు, చూసారు మళ్ళీ అది పెనుగొండ పోయింది. నేను ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే పెనుగొండ పోయిందంటే ఈయన పెనుగొండ ఇక్కడ అభ్యర్థి అంటే ఎమ్మెల్యే అది కాదు. అన్నిటికీ అన్ని దగ్గర దగ్గరలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది ఇక్కడ పుట్టపర్తిలో, ఇక్కడ అనంతపురితో అనంతపురి దగ్గరలో ఉన్న కొన్ని కొన్ని సోమందేపల్లికి ఏంటి అవన్నీ వాటి వాటికి రీచబుల్లో రీచబుల్లో ఉన్నాయి. మడక సిరాకు లేదు, ఇందుపూర్ ఉంది. ఇందుపూర్ డిస్ట్రిక్ట్ జిల్లా కేంద్రం కావాలి. నేను అప్పుడు అదే చెప్పాను, ఇది అయినప్పుడు తప్పకుండా నేను క్యాన్సర్ హాస్పిటల్ పెడతాను. ఇప్పుడు వాళ్ళు అదే తీసుకెళ్ళిపోతే ఇక వీళ్ళు వార్డులు ఏమి డెవలప్ చేస్తారు, ఏ అభివృద్ధి చేస్తారు? నేను ఛాలెంజ్ చేస్తాను, శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. అమ్మా లేపాక్షి ఉత్సవాలు ఇవాళ, మొన్న కూడా ఢిల్లీలో గణతంత్ర దినోత్సవానికి లేపాక్షి మెయిన్ థీమ్. ఎందుకంటే దాన్ని మనం ఆ లెవెల్ తీసుకెళ్ళాం, యునెస్కో లెవెల్కి వాళ్ళకి దృష్టిలో పడింది. హెరిటేజ్గా దాన్ని ఒక హెరిటేజ్ గుడిగా పుణ్యక్షేత్రంగా వాళ్ళు గుర్తించారు. కాబట్టి అదే థీము మొన్న గణతంత్ర దినోత్సవాల్లో మన చేశారు వాళ్ళు. పుట్టుపడిన ఒక 10 మంది కూడా లేరు అక్కడ. ఏదైనా సంకల్ప బలం ఉండాలి, మంచి చేయాలని ఒకటి ఉండాలి. ఏదైనా గెలుస్తాం తప్పకుండా. ప్రజల్లో చాలా మార్పు వచ్చింది, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చేవి కూడా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ వీళ్ళు జేబుల్లోంచి పెడుతున్నారా, లేకపోతే 43,000 కోట్ల రూపాయలు వీళ్ళు జనం ధనం దుబ్బి దాంట్లోంచి పెడుతున్నారా? ప్రజలు పన్నులు కడతారే కదా, ఆ పన్నుల్ని వాళ్ళు సంక్షేమ పథకాలుగా ఇస్తున్నారు ప్రజలకి. ఇవాళ ట్యాక్స్ని అన్నీ ఎంత పెంచారు? ప్రాపర్టీ ట్యాక్స్ కూడా పెంచుతారంట. రేపు ఇప్పుడు నీరు ట్యాక్స్ పెంచారు, ఇంటి ట్యాక్స్ పెంచారు, ఆస్తి ట్యాక్స్ పెంచారు, రేపు ప్రాపర్టీ ట్యాక్స్ అంట. గ్యాస్ పెంచారు, గ్యాస్ ఏమో ఎంత ఉండేది 200 రూపాయలు పెంచారు. అలాగేమో నూనె ఒక కిలో 100 ఉండేది 150 రూపాయలు ఏమేమ్మా ఏమంటారు? ఎందుకు మనం వెళ్ళ అభివృద్ధికి ఓటేస్తారా లేకపోతే నష్టానికి, జరిగే నష్టానికి ఓటేస్తారా అనేది మీరు ఆలోచించుకోండి. అది అందరికీ నేను హిందూపురే కాదు, మా హిందూపూర్లో ఎవరు భయపడరు ఇక్కడ. ఎందుకంటే ఉంటుంది పంచాయతీ ఇక్కడికి తేడా ఉంటుంది. ఎందుకంటే అది లోకల్ లోకల్ అన్నప్పుడు సింబల్ చాలా వస్తాయి అకౌంట్లోకి, భయభ్రాంతులు. అక్కడ లోకల్ పాలిటిక్స్ ఎక్కడైనా పట్టణం అనగానే జనరల్గా ఆలోచనా శక్తి వాళ్ళ సరళ వేరుగా ఉంటుంది. అనుకోకండి నెత్తి మీద అదే నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం. నేను చెప్పాక టోపీ వేసుకున్న వాళ్ళు అందరూ నిస్వార్థంగా పనిచేసేవాళ్ళు ఇక్కడ. ఎవరి పని వాళ్ళు లేని వారు అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసేసి